నమస్తే బాబాయ్ గారు, మీ పేరేంటి అండి? మాణిక్యం అండి. ఏం చేస్తుంటారు? మామూలుగా కాల్ సరిపోతే ఇంకా వ్యవసాయం కానీ పని లేదండి, అలాగే కూకొని ఉంటామండి. కాల్ నిలబడలేమండి, కాలు సరిపోలేండి. 5 సంవత్సరాలు బట్టి ఎక్కడికి వెళ్ళలేదండి. మనకి లేబర్ అండి, ఇంకా అలాగే జగన్ బాబు డబ్బులు ఇస్తున్న గురించి అయ్యా మందులు డబ్బులు కరెక్ట్గా వస్తున్నాయా? కరెక్ట్గా వస్తున్నాయమ్మా. టైంకి వస్తున్నాయి? టైంకి ఇచ్చేస్తున్నాడు మహానుభావుడు, టైం పంపిస్తున్నాడు. ఇతను గవర్నమెంట్లోనే వచ్చిందా లేకపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే వచ్చిందా? ఇతను గవర్నమెంట్లోనే. వయసు ఎంత అండి ఇప్పుడు? 70 ఉంటాయండి. 70 చల్లండి. అంటే ముందు నుంచి ఉంది అండి పింఛని. ముందు నుంచి ఉంది అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నుంచి ఉంది. ఉంది. ఇప్పుడు డబ్బులు బాగా ఇది జగన్ బాబు వచ్చిన కానీ అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళు పెంచుతామన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, 3,000 దాకా చేస్తాను పెంచునండి. మరి అదేలేండి, ఎవరికి చేయాలి కదా మరి, మాట ఇచ్చినప్పుడు. మాట ఇచ్చినప్పుడు చేయాలి కదండి. పొద్దున్న 5,000 చేస్తానంటారు, మరి 5,000 ఇవ్వాల్సిందే కదా? ఇవ్వాల్సిందండి. అంటే పింఛను బాగానే అంటుందండి, ఏ గొడవ లేదు. సరిపోతున్నాయా డబ్బులు మరి? అయ్యి ఏం సరిపోతుంది మరి, అలా కాల్చం చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానండి? నేను లేబర్ని. పిల్లలు ఉంటే ఎవరికి వాళ్ళే పోతున్నా, 2 కొడుకులు, ఆ కొడుకు అలా పోతాడు, ఈ కొడుకు అలా పోతాడు. ఏదో ఓ కొడుకు చూస్తా, అందరు చూడరు కదండి సరిగానే. ఏ చిన్న కొడుకు ఉంది, ఏదో కొంత అలాగే ఓ పట్టు చూస్తుంటాడు. ఇంకా పెద్దోడు మనకి సంబంధం లేకనే పోయాడండి. ఏదో జీవనాధారం మీద అతను వెళ్ళిపోయినట్టున్నాడు. అయితే ఆ పని మీదండి, ఇక్కడే ఉంటున్నాడండి. ఆడి పొరాకులు ఆడిది పెట్ట, ఎవరి పనులు అనుకుంటాం మరి, ఎవరి బిడ్డలకి ముఖ్యం కదా మరి. అదేనండి, చూస్తారులేండి. అంటే ఆడు అందరూ ఒకలా ఉండరు కదండి, పిల్లలు ఉన్నా కానీ ఆడు చూడండి. అసలు మనం పట్టించుకోడండి, మనం గొడవ తేవడండి, ఏం చేయడండి. ఇంకో ఈ కాలు దెబ్బతిన్నాక నుంచి ఆపిరి ఏదో పురుగు ముట్టుకుందండి. ఇంకా ఏదో అలాగే తగ్గుతుంది. అలాగే ఎక్కడికి వెళ్ళకపోతుందని సాధనలేదు. దాంతో కాసిన పోతుంది. ఏమన్నాడుతుంది, ఏ బియ్యం పని చేస్తాడంటే ఇక్కడ సరిగ్గా బియ్యం పని చెప్తుంది సరిగ్గా. ఏకరంగా చెప్తున్నాడు, ఉన్న లేబర్కి చెప్పలేదు ఇప్పుడు దాకానే. ఎప్పుడూ వర్షం కూర్చొని ముందు ఇంకా కొత్త ఇంకా 10 రోజులు పోయి చెప్తాడు. కాసిన పోతుంది. బాగానే ఉందండి బాబు, పిచ్చినాయని బాగానే ఉంటుంది. ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన ఇప్పుడు? బాగుందా 2014లో టీడీపీ ప్రభుత్వం బాగుందా? ఏంటండి ఏ టైంకి ఆ టైం బాగుంటుంది అండి. ఇది బాగానే ఉందండి. ఇప్పుడు లోటు లేకుండా అంటే అంత మునుపు వెళ్ళి అక్కడ కూకుని తెచ్చుకుని అని ఉండేది. ఇప్పుడు ఇంటికడ కూకుంటే అందేస్తున్నాయి, ఇచ్చేస్తున్నారు. టైంకి ఇచ్చేస్తున్నారండి, ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇచ్చేస్తున్నారండి. 10 అన్నీ కాల్సం అయిపోతాయండి. అప్పుడేమో కూకుని 4 రోజులు 5 రోజులు పట్టేదండి. చంద్రబాబు పరిపాలన 4 రోజులు 5 రోజులు వారం కూడా పట్టేసేది వరుసలో కూకునే ఒంట్లోకి. ఇప్పుడు అలా కదండి, ఈ వాలంటీర్లు ఉన్నారు కదా, ఏ 5 గంటలకి 10 రోజులకి వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. ఎక్కడ లేట్ అయిపోద్దని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చేస్తే గొడవ వెళ్ళిపోద్దని వాళ్ళు పొద్దున్న చీకటితో లేచి ఇచ్చేస్తున్నారండి. బాగానే ఉంటుందండి. మరి 2024 ఎలక్షన్లో ఎవరికి గెలిస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం? ఏమోనండి, మరి ఏం చెప్తుంది మనం చూస్తే కానీ ఏం తెలదు కదా. మరి ఇప్పుడు మీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో ఏం తెలుస్తుందండి, తెలదు కదండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ తెలుసా? జనసేన పార్టీ తెలుసు. ఆయన ఎలా చేస్తున్నట్టు ఎలా చేస్తారని ఏం చెప్తామండి. మన ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా, మరి ఇస్తారా? మరి ఇస్తారంటే మరి పెదలలో ఉందండి. మరి అంటే మీరే కాదు, మీరు ఎత్తారు ఓటు? అలాగే ఉందా, మీకు ఛాన్స్ ఇవ్వాలని ఉందా? ఉందండి, ఎత్తారండి. లేబర్ చాలా మంది అలాగే చూస్తున్నారు, కొంతమంది కుర్రలు పార్టీదారులు. భగవంతుడు కూడా రాత కూడా ఉండాలి కదండి. మరి ఇప్పుడు మీరు ఏ పరిపాలన చేయాలన్నది భగవంతుడు రాసేవాళ్ళు కదండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నేను నా మట్టుకే ఉన్నారు, మీరు ఉన్నారు, ఏ టైంకి ఏ పని అవుద్ది అని మీ మనసులో ఉంది కదా. అలాగే ఏమో భగవంతుడు కూడా రాయారు కదా రాత, ఆ రాతను పెట్టిపోద్దండి. ఇంకా ఏముందో, ఎవరు పరిపాలన చేయాలో అన్నీ రాసి ఉంటుంది, అది దాన్ని పెట్టబోద్దండి. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కంబైన్డ్గా కలిసి వెళ్తాయంటున్నారు పోటీకి జగన్ గారి ప్రభుత్వం మీద, విజయం సాధించగలరంటారా? ఏమి చెప్పకదండి, మరి మరి పెదల్లో ఉంది కదండి, మరి మనలోనే ఉందండి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాక అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్దామని అనుకుంటాం, అక్కడికి వెళ్ళి మారిపోతున్నారు కొంతమంది, మారిపోతున్నారు కదండి. ఆ టైంకి మరి భగవంతుడు కూడా మారిచేస్తాడు, ఆ టైంకి మరి ఏం చెప్పగలదండి. మరి ఎలా ఉంటే అలా అంటారు, అంతే ఆ టైంకి ఎలా ఉంటే అలాగండి. యా ఒకరికి వేద్దామని వెళ్తున్నాడు, అక్కడికి ఒకటి వెళ్ళకపోతే మారిపోతున్నాడు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మళ్ళీ అన్న బాగా చేస్తుంది అంటారా అనుకుంటున్నారా? ఏమండి మరి, ఏమంటే ఏం చెప్తుంది మరి, ఇప్పుడు చెప్పలేం కదండి. అవుతే కానీ చెప్తే కానీ మరి చెప్పలేం కదా, మన చూడడానికి అంటే మాత్రం ఏం చెప్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా జరిగిందంటే పనైనా జరిగింది బాగుంది బాబు అంటాం, అది జరగదానికి మనకేం చెప్తుంది. అంతే అంతే అండి. ఇప్పుడు బాగుంది మరి, ఇప్పుడు మరి బాగానే జరుగుతుందండి అని లోటు లేకుండా.